తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి జిల్లా స్థాయి నాయకులను పార్లమెంట్ శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులను జిల్లా పార్టీ అధ్యక్షులను అందరిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది సమావేశంలో చర్చించుకున్న ఎజెండాను తీసుకున్న తీర్మానాలను మీడియా మిత్రులకు చెప్పడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఇందులో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాస్కి గారు మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం గారు పత్రికా సమావేశంలో పాల్గొన్నారు అక్కడ అత్యవసర సమావేశంలో అందరు కీలకమైన నేతలు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు అందరూ సమావేశంలో పాల్గొని డిసిసిల అధ్యక్షులు వాళ్ళందరి సలహాలు సూచనలు చర్చకు పెట్టిన ఎజెండాలో మూడు ప్రధానమైన అంశాల మీద కీలకమైన తీర్మానాలు చేయడం జరిగింది ఈ మూడు ప్రధాన అంశాలలో ఏవైతే ఎజెండాలో పొందుపరచడమో చర్చ జరిగిందో అందులో ప్రధానంగా సెప్టెంబర్ 17th ఈ తారీఖుకు ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది బ్రిటిష్ పాలకులు ప్రభువుల నుంచి ఏలుబడుతున్న ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ వీరోచితంగా పోరాటం చేసి వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసి లక్షలాది మంది జైళ్ళలో మగ్గి వాళ్ళ నుంచి స్వతంత్రాన్ని సాధించుకున్నారు దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించి సాధించుకున్న స్వతంత్ర భారతదేశానికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారిని మొదటి ప్రధానమంత్రిగా వల్లభాయ్ పటేల్ గారిని ఉప ప్రధాని హోంశాఖ మంత్రిగా వివిధ ప్రధానమైన వ్యక్తులను వివిధ శాఖలకు మంత్రులుగా నియమించుకోవడం జరిగింది ఆగస్టు 15 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ రాష్ట్రానికి ప్రభువుగా ఉన్న నిజాం గారు ఇంకా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడు ఇక్కడి ప్రజలు కూడా స్టేట్ కాంగ్రెస్ తరఫున స్వతంత్రం కోసం కొట్లాడుతూ ప్రాణాలు అర్పిస్తూ సాయుధ రైతాంగ పోరాటం చేస్తూ భూస్వాములు జమీందారులు జాగీర్దారులు నవాబులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేస్తూ ఆనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరు లక్షలాది మంది నిర్బంధాలకు లోనైనరు ఆ వీరోచితమైన పోరాటాన్ని చూసి ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ ప్రాంత ప్రజలకు కూడా స్వతంత్రాన్ని ఇప్పించాలని ఆలోచనతోటి ఆనాటి హోంశాఖ మంత్రి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ గారికి ఆదేశాలు ఇచ్చి హైదరాబాద్ రాష్ట్రంలో రాజుల పరిపాలనలో మగ్గిపోతున్న ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్ర దేశంగా వాళ్ళ నుంచి విముక్తి కలిగించడానికి ఇక్కడి ప్రజలకు కూడా స్వతంత్రాన్ని ఇప్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టమని చెప్పి వల్లభాయ్ పటేల్ గారికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆదేశాలు ఇచ్చారు ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు అప్పటి హోంశాఖ మంత్రి చర్యలు చేపట్టి హైదరాబాద్ రాష్ట్ర నిజాం పరిపాలనలో మగ్గిపోతున్న ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించడం జరిగింది అది సెప్టెంబర్ 17 1948 ఇప్పుడు సెప్టెంబర్ 17 2022కు 75వ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాము మన్నటి వరకు జరిగిన వజ్రోత్సవాలు ఆగస్టు 15 2021 నుంచి ఆగస్టు 15 2022 వరకు ఏవైతే వజ్రోత్సవాలు జరిగినవో భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలు జరిగినాయి ఇప్పుడు సెప్టెంబర్ 17 2022 నుంచి సెప్టెంబర్ 17 2023 వరకు జరగబోయే వజ్రోత్సవాలు ఈ ప్రాంత ప్రజలకు స్వతంత్రం సిద్ధించిన వజ్రోత్సవాలు
ఈ ప్రాంతానికి స్వతంత్రాన్ని ఇప్పించింది, ఈ ప్రజలకు స్వేచ్ఛని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రజల యొక్క పోరాటంలో మమేకమై ప్రాణాలు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు. అలాంటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని చరిత్రను కనుమరుగు చేసి బీజేపీ టీఆర్ఎస్ అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీలు ఓవర్ టైం జాబ్ చేసి చరిత్రను వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అబద్ధాల ఫ్యాక్టరీ ఓవర్ టైం పనిచేసి వక్రీకరించిన చరిత్రలో వాళ్ళని భాగస్వాములుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ స్వతంత్రంలో కానీ, హైదరాబాద్ రాష్ట్ర ప్రజల స్వతంత్రంలో కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్న ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ ఏ ఒక్కరోజు కూడా పాల్గొనలేదు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది లేదు. ఇక్కడ అట్లుంటే మిగతా భారతదేశంలో బ్రిటిషర్స్ అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళంతా 1981లో పుట్టిన 41 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క స్వతంత్ర ఉత్సవాలను వాళ్ళే తెచ్చినట్టుగా, వాళ్ళే నిర్వహిస్తామని చెప్పి ప్రజలకు భ్రమలు కల్పించి ఈ పోరాటంలో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు కొట్లాడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని భారతీయ జనతా పార్టీ చేసి రెండు మతాల మధ్య కొట్లాటగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించే భారతీయ జనతా పార్టీ కుట్రలను ఛేదించి గ్రామ గ్రామాన ఇది ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల పోరాటం కాదు, రాజుకు వ్యతిరేకంగా పేదలు చేసిన పోరాటము. ఆ పోరాటంలో పేదలు అమరులైనరు, పేదలు విజయం సాధించారు, పేదలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నారు, పేదలు స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్న స్వతంత్రాన్ని గొప్పగా జరుపుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలు, నిరుపేదలు, సబ్బండ వర్గాలదే. సబ్బండ వర్గాల విజయాలను బీజేపీ టీఆర్ఎస్ తమ ఖాతాలో రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన బీజేపీ హిందువుల పక్షన ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడినట్టు చిత్రీకరించి, తద్వారా హిందువులలో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుంటే, రెండవ పక్కన టీఆర్ఎస్ రకరకాల విన్యాసాలు చేసి, పద ప్రయోగాలు చేసి, పనికిమాలిన ప్రకటనలు చేసి క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలను కాపాడడానికి ప్రభు పంపించిన దూతగా కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నాడు, నమ్మించాలని చూస్తున్నాడు. ఈయన మైనారిటీలను కాపాడే ప్రభు దూత కాదు, వాళ్ళు హిందువుల పక్షాన నాయకత్వం వహించిన నాయకులు కాదు. వీళ్ళిద్దరికీ చరిత్రతో అనాపైస సంబంధం లేదు. ఈ చరిత్రకు వారసులం మేము. తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం ఇచ్చిన ఇప్పించిన పార్టీగా, పోరాటం చేసిన పార్టీగా ఈ డిఎన్ఏ మాది. ఇందులో కమ్యూనిస్టులు అన్నాడు కలిసి పోరాటం చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో 75వ సంవత్సరంలో అడుగెడుతున్న సెప్టెంబర్ 17 వజ్రోత్సవాలను నిర్వహించే హక్కు, అధికారము కాంగ్రెస్ పార్టీకి ఉంది. మా తర్వాత ఎవరికైనా ఉందంటే అది కమ్యూనిస్టు సోదరులకు ఉన్నది. కాబట్టి చరిత్రను వక్రీకరించే టీఆర్ఎస్ బీజేపీలకు నైతిక హక్కు లేదు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మెజారిటీ మైనారిటీల మధ్యలో విభజన తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ అధికారాన్ని పదిలం చేసుకోవడానికి చేస్తున్న కుట్రం తిప్పికొట్టడానికి సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు సంవత్సర కాలం మొత్తం ఈ స్వతంత్ర వజ్రోత్సవాలను నిర్వహించాలని చెప్పి ఈరోజు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది, తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది.